బ్రహ్మోత్సవాలు రెండవ రోజు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు రాత్రి వాహన సేవలో భాగంగా హంసవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వెంకటేశ్వరుడు వీణాపాణై చదువుల తల్లిగా సరస సద్గుణ రూపిణిగా ప్రసిద్ధి చెందిన శారదామాతకు ప్రతిరూపంగా హంసవాహన సేవ జరుగుతోంది. హంస పాలలో కలిసిన పాలను నీటిని వేరు చేసే విధంగా భగవంతుడు తన దాసుల పాపాలను స్వీకరించి వారిని వాత్సల్యంతో దగ్గరకు చేర్చుకుంటాడని ఈ హంసవాహనంలోని పరమార్థం. హంసవాహనంపై స్వామివారిని దర్శించడం ద్వారా జ్ఞాన మార్గానికి చేరుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ మహావిష్ణువు హంసరూపంలోని బ్రహ్మదేవుడికి వేదాలను బోధించినట్లు పురాణాల్లో చెప్పబడింది. హంసలు మానస సరోవరంలో విహరిస్తుంటాయి. పరమాత్మ యోగి పుంగవుల మనస్సులనే సరస్సుల్లో విహరిస్తాడు. హంస స్వరూపుడైన పరమాత్మ యోగి మనోహర విహారుడిగా, ఆరాధనీయుడిగా, బ్రహ్మోత్సవ రాయుడై భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ హంసవాహనంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక మూడవ రోజు రేపు బుధవారం ఉదయం సింహవాహనంలో తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్ప స్వామి. కళపుకు ఓరా తిరుకండేరు